గాయాలను నయం చేసే దివ్య ఔషధం వేపాకులో ఉంది. వేపాకుల పేస్ట్ తయారు చేసి చిన్న చిన్న గాయాలపై రోజు 2 లేదా 3 సార్లు రుద్దితే గాయం పెద్దది అవకుండా సెప్టిక్ అవకుండా నయం అవుతుంది. చుండ్రుకు గుడ్ బై చెప్పొచ్చు. వేపాకులు వేసిన నీటిని ఆకులు పచ్చగా మారే వరకు ఉడకబెట్టండి. అలా ఆకు పచ్చగా మారిన నీరు చల్లపడే వరకు ఉంచి ఆ తర్వాత మీ జుట్టును షాంపూతో కడగండి. ఇప్పుడు నవ్యలో నయా ట్రెండ్స్ ఏంటో చూద్దాం. నమస్తే అండి, మన సిబిఎస్ సిల్క్. మరి ఇప్పుడు మ్యారేజ్ అకేషన్ అంటే మ్యారేజ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా మొదలయ్యాయి కదండి. మరి ఇప్పుడు పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ మనం కొంటూ ఉంటాం. ఆ బ్లౌజెస్ ఎక్కడ కొడదామంటే టైలర్స్ కూడా ఖాళీ ఉంటారు. అందులో ఈ కరోనా టైంలో మనకి బ్లౌజ్ కుట్టుకోవడానికి అనేది కూడా ఏంటంటే వర్కర్స్ దొరకట్లేదు. కనుక మనం ఈ మ్యారేజ్ సీజన్లో లేటెస్ట్ డిజైన్స్ బ్లౌజెస్తో మీ ముందుకి ఈ ఎపిసోడ్లో చూపిస్తున్నాను. చూడండి, పర్పుల్ కలర్. పర్పుల్ అంటే ఇది సింగిల్ షేడ్ కాదండి, డబల్ షేడు. అయితే చిల్లీ పన్నీర్ అనే ఒక మెటీరియల్ మీద ఈ డబల్ షేడ్ వచ్చింది కదా, చిల్లీ పన్నీర్ అనమాట ఈ మెటీరియల్. అయితే పర్పుల్ కలర్ అండి ఇది. పర్పుల్ కలర్ మీద మనకి స్మాల్ మిర్రర్ వర్కు అండ్ జెరీ వర్కు అండ్ కలర్ కలర్గా ఉంది కదండి, గ్రీన్ అండ్ రెడ్ థ్రెడ్ వర్క్స్ అలా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్గా ఉందండి. నెక్స్ట్ ఇగోండి, ఇది వచ్చింది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి. మిర్రర్ వర్క్ వచ్చింది, జెరీ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓకే, దీనికి లేస్ కూడా ఇచ్చాడు. లేస్ కూడా మనకి సింపుల్గా ఇచ్చి బ్లౌజులు ఏదైతే మనకి మెటీరియల్ వాడాడో ఆ మెటీరియల్తో లేస్ వచ్చింది. ప్లస్ హ్యాండ్ పార్ట్ కూడా ఒకసారి చూద్దాం. హ్యాండ్ పార్ట్ కూడా ఇక్కడ హ్యాండ్ పార్ట్ కానీ వర్క్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా లేటెస్ట్ అండి. డిజైన్ బాగుంది. మీరు ఎనీథింగ్ ఏ పట్టు చీర మీదైనా ఇలాంటి బ్లౌజ్ వేసుకుంటే చాలా హైలైట్, మ్యాచింగ్ కూడా మంచిగా సెట్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్ కలర్ అండి, ఇది మల్టీ కలర్. అంటే మనం ఇందులో క్రీమ్ కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉందండి. ఆల్ ఓవర్ అంతా కూడా మల్టీ కలర్ ఫ్యాన్సీ బ్లౌజ్ ఇది. ప్లస్ దీంట్లో ఏంటంటే లేస్ వచ్చింది కదండి, లేస్ గోల్డెన్ లేస్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ అంతా కూడా లేస్ వచ్చి ప్లస్ హ్యాండ్స్కి కూడా వచ్చింది. అలా కాకుండా ఈ లేస్కి చూడండి, ఈ పక్కనే మనకి పైపింగ్ చేశాడు, గ్రీన్ థ్రెడ్తో పైపింగ్ చేశాడు. చాలా నైస్గా ఉందండి ఫ్యాన్సీ బ్లౌజు. ప్లస్ బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి చూద్దాం. లేస్ ఇచ్చేసి డిజైన్ కూడా మనకి మల్టీ షేడ్లో మొత్తం డిజైన్ ఇచ్చేసి ఇక్కడ బ్లౌజ్ పార్ట్ కింద పార్ట్ అంతా కూడా గోల్డెన్ జెరీతో వర్క్ చేశాడు. నెక్స్ట్ వన్ కలర్ వచ్చి ఇది బచ్చలపండు కలర్ అండి. అంటే పింక్లోనే, ఇది రాణి పింక్ కాదు, కొంచెం డిఫరెంట్ మల్టీ కలరు. ప్లస్ దీనికి ఏంటంటే వర్క్ అంతా కూడా జరీ వర్క్, అంటే గోల్డెన్ జరీతో వర్క్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అంతా కూడా వస్తూ దీంట్లో మళ్ళీ స్టోన్స్, గోల్డెన్ స్టోన్స్ అండి ఇవి. ఈ షైనింగ్ అనేది, ఈ స్టోన్స్లో కూడా షైనింగ్ అనేది ఎప్పటికి ఎట్లానే ఉంటాయి, షైనింగ్ కూడా పోదు, గోల్డెన్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా. అలాగే మనకి బ్లౌజ్లో కింద పార్ట్ అంతా కూడా గోల్డెన్ స్టోన్స్ ప్లస్ గోల్డెన్ జరీతో వర్క్ చేస్తూ ఇగోండి హ్యాండ్ పార్ట్కి చూద్దాం ఒకసారి. హ్యాండ్ పార్ట్లో చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి వర్క్ అనేది. ఇది హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ పార్ట్లో మనకి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా నీట్గా ఇచ్చి స్టోన్స్ కూడా కొంచెం ఫుల్గా ఇచ్చాడండి, గ్రాండ్గా ఉంది. కింద పార్ట్ అంతా కూడా హ్యాండ్స్కి మళ్ళీ పైపింగ్ లాగా ఇచ్చేస్తూ మళ్ళీ ఫ్లవర్ డిజైన్ స్టెప్ బై స్టెప్ ఇచ్చాడండి. మనకి బ్యాక్ పార్ట్ అంతా రౌండ్ నెక్ అండి. ప్లస్ దాని చుట్టూర కూడా మనకి గోల్డెన్ జరీతో స్టోన్ వర్క్ కూడా పెడుతూ చాలా నీట్గా ఉందండి. చూడండి వర్క్ కూడా, ఏజ్ కూడా ఎవరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఆరెంజ్ అండి. అంటే ఆరెంజ్ అంటే కాషాయం కలర్ అయితే కాదండి, కొంచెం ఇంగ్లీష్ కలర్. ఆరెంజ్లోనే డబల్ షేడ్ కలరు. ప్లస్ మెటీరియల్ కూడా వచ్చేసి ఇది దూప్యానా మెటీరియల్ అండి. దూప్యానా మెటీరియల్ క్లాత్ కూడా చూడండి డబల్ షేడ్లో ఉంటుంది. దూప్యానా మెటీరియల్ వర్క్ కూడా మనకి ఇగోండి, అంటే ఫ్లవర్ డిజైన్స్ కానీ ఇగోండి డిజైన్ కూడా జెరీ వర్క్ డిజైన్ ఇగోండి ఇలా చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది జెరీ వర్క్తో. ఓకేనండి, దీని హ్యాండ్ పార్ట్ కూడా ఇగోండి హ్యాండ్ పార్ట్ వెనక్ సైడ్ కూడాను డిజైన్ మనకి ఏంటంటే యూ షేప్లో ఇచ్చాడు. బ్యాక్ అంతా కూడా యూ షేప్లో ఇస్తూ మళ్ళీ మనకి థ్రెడ్ కూడా ఇచ్చాడు బ్యాక్కి. ఇలాగ థ్రెడ్స్ కూడా ఇస్తూ జెరీ వర్క్ అనేది నీట్గా చేస్తూ మళ్ళీ దీని మీద స్టోన్స్ కూడా చేసాం. నెక్స్ట్ బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లూ షేడ్ అండి. బ్లూ షేడ్కి మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్,
థ్రెడ్ వరకు విత్ మనకి ఈ థ్రెడ్ మధ్యలో చూడండి మిర్రర్స్ ఉన్నాయి చిన్నగా మిర్రర్స్ ఇస్తూ మళ్ళీ మనకి ఇగోండి ఇగోండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మిర్రర్ డిజైన్ హ్యాండ్స్ అనేది మీకు బ్లౌజులు ఆల్రెడీ అటాచ్ చేసి ఉంటాయి మనకి అంటే కొంతమంది స్లీవ్లెస్ టైప్ యూస్ చేస్తారు కొంతమంది హ్యాండ్స్ అనేది వేసుకుంటారు దాని బట్టి ఏంటంటే కొన్ని బ్లౌజెస్కి మనకి ఇలా సెపరేట్ ఇస్తారు మనం అది కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు అండి బ్యాక్ నెక్ యూ షేప్ ఇస్తూ మిర్రర్ వరకు ప్లస్ థ్రెడ్ వరకు కాంట్రాస్ట్ అనేది బాగుందండి ఎందుకంటే ఇందులో థ్రెడ్ వర్క్ కూడా గ్రీను ప్లస్ రెడ్ మిర్రర్ వాడటం మూలన ఈ బ్లౌజ్లో కూడా చాలా షైనింగ్గా అందంగా ఉంది కదండి ఇవ్వండి మనం ఇదివరకు బ్లౌజ్ కలర్స్లో రెడ్ చూసాం గ్రీన్ చూసాం ఆరెంజ్ చూసాం ఇలా ఎన్నో కలర్స్ చూసాం అయితే అలా కాకుండా ఈ కలర్ అనేది ఏంటంటే రేర్ కలర్ ఈ కలర్ ఏంటంటే ఎక్కువగా మనకు కావాలనుకున్నప్పుడు దొరకదండి ఎల్లో కలర్ అనేది అందులోకి ఏంటంటే ఇలాంటి వర్క్తో మనకి కావాలనుకున్నప్పుడు దొరకదు ఎందుకు అనుకున్నారు ఈ వర్క్లో గొప్పతనం ఏంటంటే పల్స్ వర్క్ అంటారు దీన్ని జెరీలో పల్స్ వర్క్ మొత్తం ఈ వర్క్ అంతా కూడా వచ్చేసి పల్స్ వర్క్ అండి జెరీ థ్రెడ్తో ప్లస్ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా గ్రీన్ కలర్ థ్రెడ్తో చేశారు యూ షేప్ డిజైన్ ఇస్తూ ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు అయితే మన ఇష్టం ఇది మన స్లీవ్లెస్గా యూస్ చేసుకోవచ్చు బట్ హ్యాండ్స్ కావాలంటే హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చారు మీకు ప్లెయిన్ అయితే ఇవ్వలేదు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్కే ఇచ్చారు ఎనీథింగ్ మీరు ఏ పార్టీకి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఈ బ్లౌజ్ అనేది ప్రతి శారీ మీద కూడా యూస్ఫుల్గా ఉండే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ కలర్ వచ్చేసి ఏంటంటే మీకు కెమెరా ముందు ఇది బ్లాక్గా కనిపిస్తుందేమో కానీ బ్లాక్ కాదు అంటే ఎలిఫెంట్ గ్రే అండ్ కాఫీ బ్రౌన్ మిక్స్తో ఇది డబల్ షేడ్తో ఉండి మనకి ఏంటంటే దూప్యాన క్లాత్ మీద ఫుల్ కాపర్ జరీ వర్క్తో స్మాల్ మనకి కొన్ని చిప్స్ వర్క్తో డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా ఏంటంటే మనకి ఈ కొన్ని లహారియా డిజైన్ లాగా ఇచ్చాడు బ్లౌజ్లో అంటే మీరు శారీస్లో వాటిలో లహరియా అని ఆలకించే ఉంటారు అలా కాకుండా ఇప్పుడు బ్లౌజెస్లో కూడా డిజైన్ బట్టి మనకి ప్రతి పేరు అనేది ఉంటుందండి ఈ డిజైన్ని లహరియా డిజైన్ అంటారండి యాక్చువల్లీ లహరియా డిజైన్లో జెరీ వర్క్స్తో చిప్స్ వర్క్స్ ఆల్ ఓవర్ చేసామండి మరి చూసారు కదండి ఈరోజు ఈ లేటెస్ట్ బ్లౌజెస్ డిజైన్స్ అన్నీ కూడా చూసారు కదా మరిన్ని డిజైన్స్తో మరిన్ని వెరైటీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.